ఏపీ రాజకీయాలు నాలుగు సీట్లు హాట్ హాట్ గా మారాయి. ఏపీలో వై నాట్ 175 లక్షం పెట్టుకోవడమే కాకుండా కొన్ని స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించారు వైఎస్ జగన్. అవే కుప్పం, హిందూపూర్, మంగళగిరి, పిఠాపురం. ఈ నాలుగు సీట్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తుండగా హిందూపూర్ నుంచి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, మంగళగిరి నుంచి నారా లోకేష్, పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కుప్పంపైనే వైసీపీ అధినేత జగన్ ప్రధానంగా ఫోకస్ పెట్టారు. కుప్పం మున్సిపాలిటీని వైసీపీ గెలిచినప్పటి నుంచి ఆ ఫోకస్ మరింత పెరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పంలో చంద్రబాబుని ఓడించే బాధ్యతను జగన్ అప్పగించారు. అయితే ఎన్ని పార్టీలు ట్రై చేసినా, చంద్రబాబుపై ఎంతమంది అభ్యర్థులు పోటీ చేసినా బాబు గెలుపుని ఎవరూ ఆపలేకపోతున్నారు. కుప్పంలో గెలుపు అంటే అంత ఈజీ కాదని, అంతలా కుప్పంతో పెనవేసుకుపోయింది చంద్రబాబు వంతం. 1989లో కుప్పంలో అడుగుపెట్టిన చంద్రబాబు ఇప్పటిదాకా వరుసగా 7 సార్లు గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. 3 దశాబ్దాలుగా కుప్పం ప్రజలు చంద్రబాబును ఆదరిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్దికి నోచుకోని కుప్పంలో ఇప్పుడు చంద్రబాబు మార్కు కనిపిస్తుంది. నియోజకవర్గంలో గ్రామస్థాయి నేతలతోనూ బాబుకు మంచి సంబంధాలున్నాయి. వాళ్లను పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం ఉంది. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబుని తమవాడిగానే భావిస్తారు. ఆయన ప్రచారానికి వెళ్లకపోయినా భారీ మెజార్టీతో గెలిపిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా భారీ మెజార్టీ వస్తుందని టీడీపీ నేతలు ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విద్యావేత్త డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అక్కడే ఉండి కుప్పంలో భారీ మెజార్టీ కోసం పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. కుప్పంలో చంద్రబాబుని ఓడించడం ఎవరి తరం కాదంటున్నారు టీడీపీ నేతలు. ఇటు మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్కేను కాదని మురుగుడు లావణ్యను ఇన్ఛార్జిగా నియమించారు. గత ఎన్నికల ఓటమి తర్వాత నుండి మంగళగిరిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన లోకేష్ జనంతో మమేకమవుతున్నారు. మంగళగిరిలో మహిళల ఆర్థిక స్వావలంబనకు లోకేష్ కృషి చేస్తున్నారు. మహిళలకు స్వయం ఉపాధి కోసం లోకేష్ ప్రత్యేకంగా శ్రద్ద పెట్టారు. అక్కడ స్త్రీ శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మహిళల ఓట్లు కూడా టీడీపీ వైపు మళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఓట్లే కీలకం. అందుకే ఈసారి వైసీపీ అక్కడ అదే సామాజిక వర్గం నేత లావణ్యకు సీటిచ్చారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నారా లోకేష్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి 55,337 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఈసారి అక్కడ అభ్యర్థుల మార్పు వైసీపీకి మైనస్ అవుతుందని అంటున్నారు. మరోవైపు హిందూపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పోటీగా టీఎన్ దీపిక పోటీ చేస్తున్నారు. హిందూపురం నుంచి 2014-2019 పోటీ చేసి గెలిచారు బాలకృష్ణ. హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమవుతున్న ఆయనపై వైసీపీ ఈసారి టీఎన్ దీపికను నిలిపింది. గత 2 ఎన్నికల్లో నవీన్ నిశ్చల్, మొహమ్మద్ ఇక్బాల్ తో తలపడిన బాలయ్య సులువుగానే గెలిచారు. ఈసారి హిందూపురంలో బాలయ్యను ఓడించాలని జగన్ ప్లాన్ చేశారు. అయితే అది అంత ఈజీ కాదని బాలయ్యతో పెట్టుకుంటే దబిడిదిబిడే అంటున్నారు. ఇక పిఠాపురంలో జనసేనపై కాకినేడ ప్రస్తుత ఎంపీ వంగాగీత పోటీ చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వంగాగీత పలు పదవులు చేపట్టారు. 4.5 దశాబ్దాల పిఠాపురం హిస్టరీలో ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవలేదు. 2019లో వైసీపీ నుంచి పెండెం దొరబాబు గెలవడంతో ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు ఈజీ అంటున్నారు. గతంలో భీమవరం, గాజువాకలో పవన్ ని ఓడించామని, ఈసారి పిఠాపురంలో ఓటమి ఖాయమని వైసీపీ లెక్కలు వేస్తోంది. అయితే ఈ లెక్కల్ని తారుమారు చేస్తామంటున్నారు జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు.